राजन्न सिरिसिल्ल जिल्ला रुद्रंगी मंडल केंद्रंलो श्री राजराजेश्वरी मुन्नूर कापु संघं स्थलं विवादं जरुगुतुन्न क्रमंलो डाक्टर कोंड देवय्य पटेल आ योक्क विवाद स्थलानिकि मरियु घटना भवनानिकि परिशीलिंचारु। ఈటీ విషయం పైన స్థానిక ఎస్ఐ మరియు సిఐ ఎంఆర్ఓలతో మాట్లాడి సమస్యను తీవ్రతరం కాకూడదని మా యొక్క మున్నూర్ కాపులకు న్యాయం చేయాలని వాళ్ళతో చర్చించి రాష్ట్రంలో మన మున్నూర్ కాపులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు। వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని కావున ఈ యొక్క కార్యక్రమంలో ఆయన వెంట రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కుల బంధువులు కొప్పుల బుచ్చి రాములు పటేల్ ఎర్రం నరసయ్య అంజయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు। అందరికి की ना హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత ఒక నెల రోజుల నుంచి ఈ రాజరాజేశ్వరి మున్నూర్ కాపు పటేల్ సంఘంది ముందట సంఘం ఉంది దాని వెనుక ల్యాండ్ గురించి అని ఈ ఇష్యూ దాదాపుగా 20 రోజుల నుంచి ఈ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది। దీన్ని మరి ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పడుతున్న బాధలు మరి పోలీస్ స్టేషన్ మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బాధలు ఇవన్నీ చూసి సోషల్ మీడియా ద్వారా మేము చూడడం జరిగింది। మరి నేను తెలంగాణ మున్నూర్ కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర మాజీ అధ్యక్షునిగా నేను కొండ దేవయ్య మరి ఈ వేమనాడ నియోజకవర్గంలో వేమనాడనే మాది కూడా వీళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। मैक्सीम गा नेनु ओक वारं रोजुल किंद अंदर पोलीस स्टेशन्लो पक्का इल्लु कट्टुकुने रमेश अने व्यक्ति मरि तनु मा संघमु सभ्युल मीद अट्रासिटी केस पेट्टडमु मरि 150 मंदि पोलीस स्टेशन्लो उन्नप्पुडु संघमु अध्यक्षुलु मरि लिंगारेड्डी गारु फोन चेयडमु मरि अंजन गारु फोन चेयडंतोने नेनु सीए गारितो माट्लाडि सार इदि अट्रासीट केस कटकं एन कटे मल्ल अभी इबंधी वाल कुर्ची माटडा सीए गुना मैं वो माटडक इधक काप संघम विषय मर अच्छे वो मैं सीए ग मुगल गार मैं इकड एसईगार महेश गार फोन माटना वो कांप्रमज़ चेयर मैं प्रयत्न मर अभी प्रयत्न विफलम काबटे नीन वी चूसी ఈ ఎంక్రోజ్మెంట్ ఎంత జరిగింది ఏం జరుగుతుందని చూడడం జరిగింది। వాస్తవంగా ఈ ముందట లింగంపల్లి వడ్డీ నర్సయ్య అనే వ్యక్తి ఒక 2 గుంటల భూమి అప్పుడు అసెస్మెంట్ ల్యాండ్ 428 సర్వే నెంబర్ లో వాళ్ళు గుట్ట కానుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు। మరి అప్పటి గవర్నమెంట్ అప్పటి తహసీల్దారు వాళ్ళకు ఎవరైతే ఇల్లు ఉందో వాళ్ళకి 2 గుంటల భూమిని ఇస్తే తను ఇంకా 6 గుంటల భూమిని కూడా రీసెయిన్ చేయడం జరిగింది। ఎందుకంటే తనకు వచ్చింది ఆ నర్సయ్య గారికి వచ్చిన భూమి 428 సర్వే నెంబర్లో తను కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు తను ఇంకా 6 గుంటల భూమిని అమ్మి ఇవన్నీ ఇబ్బందులకు గురి చేస్తుంది। మరి అది నిజంగా రీసెయిన్ చేయడం అయితే వీలు కాదు। గవర్నమెంట్ భూమిని ఎవరు కూడా రీసెయిన్ చేయడానికి లేదు। ఏదైనా చేయాలనుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మరి గవర్నమెంట్ జీవో ద్వారా కానీ మరి తహసీల్దార్ ద్వారా గాని పట్టానది ఇవ్వాలి। మరి అది ఎంక్రోచ్మెంట్ లో మరి రీసెన్ చేసుకు ముందట కూడా 8 నెలల కింద కూడా ఒక బిల్డింగ్ కట్టిండు తర్వాత ఇవన్నకు ఆ గుట్టకు తవి జేసీబీ పెట్టి తవి మరి భూమి వేసిండు। సరే వాళ్ళు భూమి వేసుకున్న కూడా మా వాళ్ళు మా కాప్ సంఘం సోదరులు ఏమనలేదు। ఏదైతే కాప్ సంఘంది ఒక 2 గజాల జాగా ఆక్వై చేసుకొని అని పిల్లలు వేసిండు దాని గురించి వీరు అడగడం జరిగింది। అడిగినందుకు సమరస్యంగా పోతాను కేసు పెట్టారు। మరి అది ఇంత అయిపోయి ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారు హుసన్ గారికి మరి ఇక్కడ పోలీస్ సిబ్బంది మరి గారికి కూడా మేము చెప్పినాము సామరస్యంగా పూర్తి చేయండి సార్ ఎందుకంటే కాపంగం అంటే ఓన్లీ ఇండివిజువల్ అయితే ఒక వ్యక్తి అటు ఒక వ్యక్తి ఇటు ఒక వ్యక్తి ఉంటారు కానీ కాపంగంలో 200 మంది ఉంటారు। ఇది ఫోన్ పెద్ద ఇష్యూ అవుతుందని ఇప్పుడే నేను ఎస్ఐ గారితో మాట్లాడాను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను తప్పకుండా వాళ్ళు
ప్రేమారావు గారు ఇప్పుడు వచ్చి ఆరయ్య గారు ఆరయ్య గారు వారిద్దరు వచ్చేసి దాన్ని చూసి మరి గవర్నమెంట్ ల్యాండ్ కాదని వారు పంచనామా చేస్తారు. మరి అది చేసిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ మన భీమారావు గారిని మరి ఇక్కడ అందరిని కూడా మేము మా కాపు సంఘం సోదరులకు మా సంఘం జాగను న్యాయం చేయాలని నేను ఈ సోషల్ మీడియా ద్వారా నేను కోరడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.